మాస్టర్ ఇది కొంచెం కాంట్రవర్షియల్ క్వశ్చన్ మాస్టర్. మిమ్మల్ని మీరు కెమెరా ముందు ఓపెన్గా చెప్పండి మాస్టర్. కొంతమంది మిమ్మల్ని బ్యాడ్ చేయడానికో లేదా నిజమో అబద్ధమో నిజంగా మీరు నాకు చెప్పారు మాస్టర్, నువ్వు చూసావా అని మీరు నన్ను అడిగారు. నేను చూడలేదు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరు చూడలేదు మాస్టర్. వాడెవరు ఇప్పుడు ఏదో ఒక ఇంటర్వ్యూ నాకు చూశాడు, చూపించాడు. రాకేష్ మాస్టర్ బండారం బయట పెడతానన్నాడు. ఆ జఫా గడు ఏం పెట్టలేదు, వాడు ఏదో చెప్పుకుంటానని వెళ్తున్నాడు మాస్టర్. ఒకటి నేను పొలై గురించి నేను చెప్పేశాను, అయిపోయింది మాస్టర్. మాధురి ఉంది కదా, మానసిక మాధురి, మానసిక మాధురి, మానసిక మాధురి, మాధురి మంచాల కట్ట మాధురి, వీళ్ళందరూ ఏంటంటే రాకేష్ మాస్టర్ ని తిడితే ప్రజలు చూస్తున్నారు. ఫేమ్ కోసమా? అంతేగా, ఇప్పుడు నేను మందు తాగుతున్నా అని చెప్పాను. చాలా ముందుంది బడితి పూజ ఉంది, కానీ బిడ్డని నేను గౌరవిస్తున్నాను. ఇప్పుడు శ్రీరెడ్డి ఉంది మాస్టర్, తిట్టింది ఎవరే కేసు అనింది అంటే వద్దు నువ్వు వినకూడదు అంతే అయిపోయా. ఇంకా దాన్ని ముందు యాడ్ నేను చేయను. నాకు నేను అంతవరకు మర్యాద ఇచ్చా, జటాపటారాని మీ ఇంట్లో ప్రతిరోజు కానీ బోని దడదడ 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 దడదడ, అర్థం కాదా? ఫస్ట్ మీరు ఎంత కామెడీ అంటే కామెడీ ఇప్పుడు అలా వచ్చేస్తుంది, ఎందుకంటే నన్ను ఆ రే అన్నప్పుడు అసలు శ్రీరెడ్డితో మీకెలా కూడా స్టార్ట్ అయింది మాస్టర్? ఏమి లేదు, సరే అయింది అయింది, అది అందరూ తెలుసు, కానీ బాగుంది రేలాగు. ఇప్పుడు నన్ను చూసి అందరు ఏమంటున్నారు మాస్టర్? సార్ ఒక్కసారి లక్ష్మీ కప్పుల్ అన్సార్, అవును సార్, రే అత్తాపూర్, మాదాపూర్, షేర్లింగంపల్లి, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, నాకు ఎందుకు అనిపించింది అనేస్తా. అసలు చమత్కారం మాస్టర్ మీ మాటలు, అసలు సూపర్. మీరు సీరియస్ గా అంటారు, అవతల మనిషి ఎంత సీరియస్ మనిషి అయినా నవ్వేస్తారు మాస్టర్. నా వల్ల ఎంటర్టైన్మెంట్ అవుతుంది ఈ కరోనా లాక్ డౌన్ లో, నన్ను ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. సూపర్ మాస్టర్, ఇది మాత్రం నిజం. నేను మీ ప్రతి ఇంటర్వ్యూ చూస్తానని చెప్తున్నాను కదా, ఇక్కడ మీ కూర్చుని అంటే మీ గురించి, మీ ఇంటర్వ్యూస్ అన్ని, మీ మాటలు జటపట్టారా అని. మీ ఇంట్లో ప్రతిరోజు కానీ బోని దడా 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 వేసుకో రాని, శ్రీరెడ్డి చచ్చిపోతుంది పాపం, శ్రీరెడ్డిని కలుస్తాను సార్. మాస్టర్ శ్రీరెడ్డిని నేను ఒకసారి కలుస్తాను, ఇద్దరం కలిసి ఇంటర్వ్యూ ఇస్తాను. సూపర్ మాస్టర్, నాకు ఆ బిడ్డ మీద ఏం కోపం లేదు, నన్ను ఊరికే మాస్టర్ తిట్టింది కనుకనే నేను ఈ డైలాగులు చెప్తాను. కానీ మాధురి మాత్రం ఏ రోజు ఒకటి కాలు పట్టుకుంటుంది, వచ్చి తను వచ్చి మీ కాలు పట్టుకుంటుంది మాధురి. ఆల్రెడీ పట్టుకునిందమ్మా,